చాలా పెద్ద సమస్యకి సొల్యూషన్ చాలా చిన్నదై ఉంటుంది చాలా చిన్నదై ఉంటుంది మీకు ఇంత ముందుకు ఒక స్టోరీ జ్ఞాపకం చేశాను ఒక ఆయనకి ముఖమంతా ఉబ్బి ఉబ్బిపోయి కళ్ళన్నీ ఎర్రగా మారిపోయి ఒక రోగం ఉందట ఇలాగవుతుందని డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు డాక్టర్ల దగ్గరికి వెళ్తే కొంతమంది అన్నారు నీకు చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పి టాన్జిల్స్ తీసేస్తే నీ సమస్య పోతుంది అన్నారట టాన్జిల్స్ ఆపరేషన్ చేసి తీసేసారు తర్వాత కొంతమందిని కలిస్తే నీ కిడ్నీ సమస్య ఉంది ఒక కిడ్నీ తీసేస్తే నువ్వు బాగా అవుతావు అని చెప్పారట కిడ్నీని కూడా తీసేసారు తర్వాత చాలా సమ ఇంకా చాలా ఇబ్బందిగా అట్లనే ఉన్నాడు అట్లనే ఉండి మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడట నువ్వు కొన్ని రోజులు అయితే చచ్చిపోతావు నువ్వు బ్రతుకుండవు ఎక్కువ రోజులు కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు ఈ కొన్ని రోజులు బ్రతుకు అన్నాడట అనగా నేను ఏం చేశాడు తెలుసా నాకు ఇష్టమైన మంచి బట్టలు గుర్తించుకుంటాను మంచిగా తింటాను ఎంజాయ్ చేస్తాను చచ్చిపోతాను అనుకున్నాడు అనుకొని ఎవరి దగ్గరికి పోయాడు తెలుసా టైలర్ దగ్గరికి వెళ్ళాడు టైలర్ దగ్గరికి వెళ్ళి కొలతలు కొలువయ్యా అని చెప్పాడు కొలతలు కొలువ అంటే కాలర్ కొలిసి పద్దెనిమిది ఇంచులు ఉన్నది సార్ అన్నాడట ఏ పద్దెనిమిది ఎందుకు పదహారు పెట్టు అన్నాడట ఏమన్నాడట పదహారు పెట్టు అన్నాడట అప్పుడు ఆ దరిచి అన్నాడట సార్ మరి నా దగ్గరికి ఈ సమస్యలతో మళ్ళీ తిరిగి రావద్దు ఆ సమస్య ముఖం ఎర్ర పడిపోవడం ముఖమంతా ఉబ్బిపోవడం కళ్ళు బయటికి రావడం చెవులో గిర్రు అని సౌండ్ వినబడడం ఇలాంటివి జరుగుతాయి అవి జరుగుతున్నాయని మళ్ళీ నా దగ్గర రావద్దు అన్నాడట మీకేమర్థమైంది అసలు ఈ సమస్య ఏంటిదో తెలుసా ఆయన కుట్టించుకున్న షర్ట్స్ అన్నీ బాగా టైట్గా కుట్టించుకున్నాడు అందుకు ఆయన మొహం ఉబ్బిపోవడం ఎర్ర కళ్ళు బయటకు వచ్చినట్టు కనబడడం చెవుల్లో గుర్రు అని సౌండ్ వినబడడం వచ్చిందల్లా ఆయన షెట్స్తో దానికి రెండు టాంజిల్స్ బాయే ఓ కిడ్నీ బాయే ఇక చచ్చిపోతాం అని చెప్పే చాలా పెద్ద సమస్యకి సొల్యూషన్ చాలా చిన్నది సింపుల్ సొల్యూషన్ ఉంటుంది అర్థం చేసుకోండి ప్రియులారా మన జీవితంలో మనం దేవుని వైపు చూసినప్పుడు ఆ సింపుల్ సొల్యూషన్ కనుగలుగుతాం ఆగరి జీవితంలో అదే జరిగింది